పాప కోటి పడుతుందా రెడ్డి ఇట్లా దగ్గరకు వచ్చేటప్పటికే వీళ్ళు నీళ్లు పెట్టడం అక్కడ వరండాలని అంటారు ఇంకా ఒక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారు పట్టలేదు కదా లోపల ఉన్నారు కదా వాళ్ళు బయట రావడం ప్రయత్నం చేసే చోటు దెబ్బ తిన్నాను కదా రెండు వేల 14లో 8 కేసు ఈరోజు వెడలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఆ గ్రామ నాయకుడు అయినటువంటి కుండ్రెడ్డి గుండూరు వెంకట సుబ్బారెడ్డి అటువంటి వ్యక్తి ఇంటి మీద దాడి చేసి ఆ దాడికి సంబంధించినటువంటి వ్యక్తులు సుగిరామ రేఖ వారికి మనుషులుగా తెలిసింది. వారు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నటువంటి సమయంలో పెట్రోల్ తీసుకుని వచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం, ఆ నిప్పు పెట్టిన అనంతరం వారు బయటకు రాకుండా ఉండడానికి 2000 ఉంటే ఆ 2 దారులు ఉన్నటువంటి తలుపులు బయటకు వెళ్ళం వేసి నిప్పు పెట్టేసి ఆమె వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి దుచ్చరిపాటువంటి ఎందుకుగా పాల్పడింది అని చెప్పి కొనసాగిస్తే ప్రాథమికంగా తెలిసిన సమాచారం వరకు 2014లో ఈమె ఇదే వెంకట సుబ్బారెడ్డి పైన కొండూరు వెంకట సుబ్బారెడ్డి పైన అటెంప్ట్ మర్డర్ కేసులో ఆమె నిందితురాలు. ఆమె పైన ట్రయల్ కూడా కొనసాగుతుంది. ఆ ట్రయల్ను దృష్టిలో పెట్టుకొని మరి అతన్ని ఘటన కడదేర్చాలంటే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో ఈరోజు ఈ దుస్సంఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఆమె కోసం టీమ్స్ పెట్టాం. ఆమెతో పాటు నిందితులను అతి తొందరలో పట్టుకొని న్యాయస్థానం దాదాపు పెట్టాం.